సిరిసిల్ల జిల్లా వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలు వేములవాడ పట్టణంలో స్థానిక నాయకులతో కలిసి కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. స్థానిక శాసనసభ్యుడు ఇన్ని రోజులు అందుబాటులో లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలు అంశాలను ప్రస్తావించారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సంగస్వామి యాదవ్, జిల్లా కార్యదర్శి చిల్క రమేష్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, అరుణ్ తేజాచారి, చెలివేరి శ్రీనివాస్, పాత సత్యలక్ష్మి, మహిళా కాంగ్రెస్ పట్టణాధ్యక్షురాలు తోటల హరి, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికలపు రాకేష్, ఉపాధ్యక్షులు వాస్తవ కృష్ణ, కార్యదర్శి గెంటాల ప్రకాష్, షాబీర్ కొలకాణి రాజు, దులం భూమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు క్షమాపణలు కోరుతాననుకున్నాం. గత 17 మాసాలు దాటింది మీకు అందుబాటులో లేనందుకు. ఎందుకంటే మనం ఏదైనా కార్యక్రమానికి వస్తామన్న సమయానికి వెళ్ళిపోతే క్షమాపణ కోరడం ఆనవేదిక వస్తున్న క్రమంలో గత 17-18 మాసాలుగా ఈ ప్రజలకు ముఖం చాటేసి వచ్చిన తదుపరి ఎన్ని రోజులు మీకు అందుబాటులో లేనందులకు ప్రజలను క్షమాపణ కోరుతారని చెప్పని మేము భావించాం. కానీ మనసంతా ఇక్కడే, పవిత్ర బంధం, గొంతులు ప్రాణం ఉన్నంత వరకు నన్ను ఎవరూ విడదీయరని చెప్పనేటువంటి సినిమా డైలాగులు చెప్తూ మరోసారి ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి వైనాన్ని ప్రజల పక్షాన సూటిగా ఈరోజు అడిగే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుందని మాట చెప్తా ఉన్నాం. ఇది పవిత్ర బంధం కాదు, భారతదేశంతోనే మోసపూరిత బంధం కొనసాగిస్తున్నామనే మాట. ఈ సందర్భంగా ప్రజలను నా నుండి ఎవరు వేరు చేయలేరు అంటున్నావే, గత 18 మాసాలుగా ఇంచుమించు ఈ ప్రజలకు దూరంగా వేరుగా ఉన్నది నీకు నువ్వా, నీ ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పినటువంటి మాట. ఈ సందర్భంగా గొంతులో పాన ఉండేంత వరకు కూడా ఈ గడ్డకే సేవ చేస్తామని చెప్పండి పలుమార్లు అంటున్నవే, అదే గడ్డలో పుట్టి పెరిగినని చెప్పి ఈ భారతదేశ గడ్డకు భారతదేశ పౌరుణ్యం చెప్తూ జర్మనీ పాస్పోర్ట్ మీద ఎలా ప్రయాణం చేశావంటే ఎందుకు సమాధానం చెప్తారు అన్నమాట. ఈరోజు ఓసీఐ కార్డుపై నువ్వు ప్రయాణం చేస్తున్నావే, ఆ ఓసీఐ కార్డులో నీ ప్రస్తుత దేశం అంటే ఏమి రాసినవని చెప్పని ప్రజలకు సూటిగా సమాధానం చెప్పండి ఎందుకు చెప్తలేవు అన్నమాట. కేంద్ర హోంశాఖ పదే పదే చెప్తుంది జర్మనీ పౌరసత్వం పైన ప్రయాణం సాగించిండు, జర్మనీ పౌరసత్వం ఉందని. అయినప్పటికీ ప్రజలల్లో సానుభూతిని పొందడానికి ఇంకా భారతదేశ పౌరుని చెప్పినటువంటి మాట ఏదుందో ఇది పూర్తిగా అసంబంధమైన మాట. ప్రజలకు దయచేసి, ఎందుకంటే మైమరిపించేటువంటి గుణం, అబద్ధాల ఆట, మాట్లాడితే అబద్ధాలు, దయచేసి వారి మాటలు ప్రజలు విశ్వసించకుండా ఉండాలని చెప్పండి. ఇప్పటికీ మించిపోయింది లేదు, ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలి. మీ ఓట్ల ద్వారా గెలిచి ఇన్ని మాసాలు మీకు అందుబాటులో లేనందుకు నన్ను క్షమించనే చెప్పని గ్రామాల్లో తిరగాల. కానీ ఇంకా భారీ భారీ సినిమా డైలాగులతోటి ఏం సాధించారని చెప్పి శారణులు కప్పుకుంటున్న మాకు అర్థమైతే లేదు. నేను అక్కడున్నా నా మనసంతా ఇక్కడైన డైలాగు తోటి అధికారులు అప్రమత్తం చేసినా అంటున్నావే, ఏది దేవాలయ అభివృద్ధికి 450 కోట్లు సీఎం హామీ అంటున్నా. 6 సంవత్సరాల కింద హామీ ఇచ్చిండు 450 కోట్లు అభివృద్ధి అని, మళ్ళీ నేను సిరిసిల్ వచ్చినప్పుడు హామీ ఇచ్చింది కదా కేసీఆర్ అంటుడు, కొత్త హామీ కాదు. 6 సంవత్సరాల కింద ముఖ్యమంత్రి నా లగ్గం ఇక్కడైంది, ఈ దేవాలయం అభివృద్ధి పథంలో తీసుకుపోతే 100 కోట్లు అన్నది నీ నిర్లక్ష్యం వల్ల, నీ అవగాహన వల్ల. ఇదివరకు 2 మార్లు దేవాలయం ముఖ్యమంత్రి వచ్చినప్పుడు వేములవాడు లేవు, సిరిసిల్లాకి వచ్చినప్పుడు లేవు, అసెంబ్లీ నడిచినప్పుడు లేవు, కాబట్టే ఆ నిధులు రావడం లేదు, నీ వైఫల్యం కాదంటున్నా. అధికారులు అప్రమత్తం చేస్తూ అంటున్నవే, కత్లాపూర్ మేడిపల్ మండల ప్రజలు వరప్రదాయనైనా 2018 ఎన్నికల కంటే ముందు 204 కోట్లు శిలాపాలకు వేసి ఈ దసరా కన్నరే 3 దసరాలు పోయినాయి, అది నీ వైఫల్యం కాదనుకుంటున్నా. మళ్ళీ ఇప్పుడు కొత్త కొత్త కబుర్లు ప్రజలను మచ్చిక చేసేటువంటి కార్యక్రమం నీకే చెల్లుతుంది. ప్రజలందరూ కూడా దయచేసి ఈయన వైఖరిని గమనించమని కోరుతున్నాం. ఈ మాట కూడా మేము మాట్లాడబోతున్న ప్రజల పక్షాన ఆధిపత్యంలో మరింత ముందుకు పోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి
క్షమాపణ కోరడానికి కూడా నీ జమీందారు భావాలు ఉండబస్తున్నాయని అడుగుతా ఉన్నా. నీ ఆలోచన విధానం ఇది సరైనది కాదనమాట చెప్తా ఉన్నా. ఓవైపు కరోనా కష్టకాలంలో ప్రజలంతా ఇబ్బంది పడుతుంటే యథావిధిగా ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగుతాయి, నువ్వు ఉన్నా లేకున్నా. నెల నెల బియ్యం వస్తుంది, నెల నెల పెన్షన్ వస్తుంది, ఆ కార్యక్రమాలు కాదు కదా. ఈ ప్రాంత ప్రజలు కోరుకున్నటువంటి ప్రధాన సమస్యలకు నిధులు, ముంపు గ్రామాల సమస్యలకు 5,00,000 డబుల్ బెడ్రూమ్ ఏదంటే ఇన్ని సమస్యలు పేర్కొని పోయి ఉంటే లేక వచ్చి మళ్ళీ సినిమా డైలాగులతో ప్రజలలోకి చొచ్చుకొని పోయి ప్రజల ప్రేమను చూరగొడాలనుకుంటే అది నీ అది ప్రజలలోకి ఆల్రెడీ నీ పైన వ్యతిరేక భావం ఏర్పడింది. రాబో రోజుల్లో తప్పనిసరిగా ధర్మం గెలుస్తుంది, నమ్మకం ఉంది, నిజం నిలకడ మీద తెలుస్తుంది. అబద్ధం లేచి ఊరంతా ప్రచారం చేసినట్టుగా ప్రస్తుతం జరుగుతుంది తప్ప నిజం అనేది నిలకడ మీద తెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. వేలాడి నియోజక ప్రజలందరూ కూడా ఈయన ఆడే అబద్ధాలు ఆటను దయచేసి గమనించవలసిందిగా, మోసపూరితమైనటువంటి ఆలోచన విధానాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. రాబో రోజుల్లో ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు సాగుతాను మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య DYFI తెలంగాణ 2వ రాష్ట్ర మహాసభలు నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఆగస్టు 1, 2వ తేదీలలో జరగనున్నాయని DYFI జిల్లా అధ్యక్షుడు గాంతుల మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా DYFI తెలంగాణ రాష్ట్ర 2వ మహాసభలు విజయవంతం చేయాలని పిలుపునిస్తూ కరపత్రం ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ చంద్ర, సహాయ కార్యదర్శి బత్తుల అంజీ, లింగాల సందీప్, బత్తుల రవి, సతీష్, అజయ్ అలీ, బండారి మహేష్, లింగాల రాకేష్ తదితరులు పాల్గొన్నారు. DYFI తెలంగాణ రాష్ట్ర 2వ మహాసభ నల్లగొండ జిల్లా చిట్యాల వేదిక కానున్నది. ఈరోజు తెలంగాణలో నిరుద్యోగ మిగిలిపోయారు. తెలంగాణ వచ్చినాక అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి లభిస్తుందని తెలంగాణ సాధించుకున్నాం. కానీ తెలంగాణ వచ్చినాక ఎక్కడి గొంగడ అక్కడనే ఉంది. కానీ ఇక్కడన్నటువంటి అధికారులు ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెక్కినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నది. దీనిపైన DYFI తెలంగాణ వచ్చినాక కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో చూసుకున్నట్లయితే కరోనా పేరుతో ప్రైవేట్ హాస్పిటల్ విచ్చలవిడిన లక్షల్లో డబ్బులను దండుకుంటూ ఉంది. దీనిపైన అనేక పోరాటాలు DYFI చేస్తూ ఉన్నది. అదేవిధంగా అందరికీ నాణ్యమైన విద్య అందాలని DYFI రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. అదే తరుణంలో తెలంగాణ రాష్ట్ర మహాసభలో నల్లగొండ వేదికన్నై దాన్ని విజయవంతం చేయాలని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా అంబేద్కర్ స్టాచ్యూ వద్ద కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి మేధావులు, విద్యావేత్తలు, యువకులు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు అందరూ పాల్గొని ఈ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నా. నేను DYFI జిల్లా అధ్యక్షుడు గాంధ్ర మహేష్. మున్సిపల్ కార్మికులకు 11వ పీఆర్సీలో పెరిగిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ CITU ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. ఆగస్టు 6న జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. ఆందోళన కార్యక్రమం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో CITU జిల్లా కార్యదర్శి కోడం రమణ, సూరం పద్మ, ముషం రమేష్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కాసారపు శంకర్ రెడ్డి, కాషాయ రెడ్డిమల రాజయ్య, సుల్తాన్ నర్సయ్య, ఘటం విజయ, ఘటం భారతమ్మ, అర్జున్, పద్మ, మమత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు సంబంధించి పీఆర్సీ కమిషన్ సూచించిన విధంగా కేటగిరీల వారీగా 19,600, 22,500, 31,000 రూపాయలు చెల్లించాలని చెప్పి, అదేవిధంగా అది అమలు చేసేంత వరకు కూడా జీవో నంబరు 60లో ఉన్న విధంగా వేతనాలను వెంటనే కార్మికులకు ఇప్పించాలని చెప్పి, అదేవిధంగా మున్సిపల్ లో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి, అదేవిధంగా పెండింగ్ జీతాలను వెంటనే విడుదల అందించాలని చెప్పి తదితర డిమాండ్లతో ఈరోజు మరి CITU తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు జూన్ నెల నుంచి మున్సిపల్ కార్మికులందరూ జీతాలు పెంచుతామని ప్రకటించడం జరిగింది, అమలు కూడా చేస్తామని ప్రకటించడం జరిగింది. కానీ ఈ నెల జీతాలు ఇక్కడ సిరిసిల్ల మున్సిపల్ కార్మికులకు పెరిగిన జీతాలు ఇవ్వకుండా
పాత జీతాలు ఇంకా ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. మరి పక్కపోటి ఇదే జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి జమ్మికుంటలో మరి పెరిగిన జీతాలు అక్కడ మున్సిపల్ కార్మికులు ఇవ్వడం జరిగింది. మరి అక్కడ ఎందుకు ఇచ్చారంటే అక్కడ మున్సిపల్ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి అక్కడ జీతాలు ఇస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఎలక్షన్ లేవు కాబట్టి ఇక్కడ ఇక్కడ కార్మికులకు జీతాలు ఇవ్వాలనే లెక్కల ఈ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. ఎక్కడ ఎలక్షన్ ఉంటే అక్కడ వాళ్ళకు పెన్షన్లు కానీ జీతాలు పెరిగే అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. మరి ఒక పక్క జీఆర్సీ అమలు చేయకుండా కనీస వేతనం అమలు చేయకుండా కానీ ఉన్నదాని మీద 30% పెంచాలని ప్రకటించి అది కూడా అమలు చేయకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. కరోనా టైంలో మన మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున వాళ్ళ ప్రాణాలు త్యాగా చేసుకుంటూ మరి పనిచేస్తున్న కార్మికుల పట్ల ముఖ్యమంత్రి పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒక పక్క రైతు బంధు మన దళిత బంధు ప్రకటించే సందర్భంలో మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున వాళ్ళని అభినందిస్తూ వాళ్ళు అన్ని విధాలు ఆదుకున్నామని చెప్పడం జరిగింది. కానీ మాటల వరకే పరిమితమైతే ఉంది. ఈ రకం కాకుండా వెంటనే మున్సిపల్ కార్మికులకు సంబంధించిన న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి. బీఆర్సీతో పాటు కనీస వేతన అమలు చేసి దానికి 30% వేతనం పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే అంతవరకు ఏదైతే 60 నెంబర్ జీతం దానికి జీవో ప్రకారంగా పూర్తిగా వేతనాలు అమలు చేయాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా స్థానికంగా ఇక్కడ డైలీ వైజ్ పనిచేసే కార్యక్రమం 3 నెలల జీతాలు వస్తలేదు, 4 నెలల వస్తలేదు. అదేవిధంగా ఈ గిరిజన గ్రామంలో కూడా 4 నెలల జీతాలు ఇవ్వడం లేదు. స్థానికంగా కాంట్రాక్టర్ పనిచేస్తున్న మున్సిపల్ వర్కర్లకు కూడా 2 మాసాల జీతాలు. ఈ రకంగా జీతాలు రాకపోవడం కుటుంబాలు ఆర్థికంగా పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురవుతూ ఉంది. అప్పులు తెలుసుకుని కుటుంబాలు కంటే పరిస్థితులు చేస్తున్నారు. మరి ఈ విషయం కమిషనర్ వెంటనే స్పందించి స్థానికంగా ఏదైతే సమస్యలను వెంటనే పరిష్కరించాలని జీఎస్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కనీస వేతనాలు అమలు చేయాలని తెలియని వేతనం వెంటనే అమలు చేయాలని కోరుతా ఉన్నాం. ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఈ రోజు జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనాములు సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవించిన ఓ మహిళకు కేసీఆర్ కిట్ అందించారు. ఈ వార్షిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 32 కాన్పులు చేశామని తెలిపారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మనాయక్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అయినందుకు అంటే డెలివరీ అయినందుకు నీకు ప్రభుత్వం తరపు నుంచి కేసీఆర్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అయితే ఇక్కడ మీకు ఆసుపత్రిలో ఏమన్నా ఇబ్బంది అయిందా? అందరు మంచిగా చూసుకున్నారా? ఇక్కడ రక్తం పరీక్షలు, మూత్రం పరీక్షలు ఇవన్నీ చేసిండు, ఫ్రీగా చేసిండు కదా మీకు. మీకు ఎవరన్నా ఇక్కడ డబ్బులు ఏమన్నా అడిగినారా ఆసుపత్రిలో? అందరు మంచిగా చూసుకోండి. నీకేం ఇబ్బంది ఏమన్నా అయిందా? రాగానే వెంటనే ఆసుపత్రిలో నీకు అడ్మిషన్ చేసుకున్నారా? ఆహారం గురించి కానీ మందుల గురించి కానీ ఏమి ఇబ్బంది లేదు కదా? సరే, ఇలాగా ఇప్పుడు నీకు ఇలాగ మంచిగా జరిగింది కదా డెలివరీ. ఇదే విధంగా ప్రజలందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రులను ఉపయోగించుకోవాలా? డెలివరీకి ప్రైవేటుకు పోతే వేల వేల ఖర్చు అవుతుంది, గవర్నమెంట్లో ఫ్రీగా అవుతుంది. మీదికేంటి, ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కాబట్టి ఇది మీరు 10 మందికి తెలియజేయాలి. 10 మందికి తెలియజేయడం వల్ల ఎక్కువ మందికి డబ్బు ఖర్చు కాకుండా ఈజీగా డెలివరీ అవుతుంది. అనవసరమైన ఆపరేషన్లు లేకుండా సాధారణ ప్రసవం అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొస్తే వీలైనంత వరకు మంచి సేవలు అందుతాయి మీకు. ఒకవేళ ఇక్కడ కానీ మీకు ఇబ్బంది ఇక్కడ చేయలేని పరిస్థితి వస్తే జిల్లా ఆసుపత్రికి కూడా మిమ్మల్ని పంపడం జరుగుతుంది. అట్లా అక్కడ కూడా ఆపరేషన్ అవసరమైతే కూడా చేస్తారు. కాబట్టి మీరు ప్రజలందరికీ ఇంకా తెలియజేయాలా, మీకులాగా ఎక్కువ మంది సేవలు వినియోగించుకునేలాగా మీరు చెప్పాలమ్మా. తడి చెత్త పొడి చెత్త సేకరణపై గ్రామ కార్యదర్శులకు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ నల్లా రాజేందర్ రెడ్డి అవగాహన కల్పించారు. బోయినపల్లి మండలంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేయగా శానిటేషన్ పై కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో మండల పరిషత్ కార్యాలయంలో కార్యదర్శులకు ఎంపీడీఓ మండల పంచాయతీ అధికారికి అవగాహన కల్పించారు. అనంతరం బోయినపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య సిబ్బందికి చెత్త సేకరణపై సూచనలు చేశారు. సర్టిఫికేట్ నాకు మీరు ఈ రోజు కొన్ని చెత్త సేకరణ గురించి ఇది గ్రామం లోపల మీరు వెళ్ళి ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి ఆ నది కొన్ని బట్టలు కానీ ఆర్థిక దానిలో వేసుకోవాలి. ఎంపీ గారు ఉదయం 6 గంటల వరకు మన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా మన ప్రతి వాడకు ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ నది కొన్ని చెత్త సేకరణ ద్వారా నల్లాలు ఉన్నాయి, అదుపు ఉన్నాయి, ఇవన్నీ ఏం చేయాలో చేద్దాం లాస్ట్. ఇప్పుడే వాటి జోలికి వెళ్దాం. చెప్పండి అమ్మకి ఇప్పుడు ఉన్నది, మాకు ఇబ్బంది అయిపోయింది మళ్ళీ చేయడానికి చూడండి.
డ్రైపర్లు కూడా ఒక నెల వేసుకోవాలమ్మా మీరు. ప్రతి రోజు ఉదయం 6 గంటలకు గ్రామ పంచాయతీ చెత్త డాక్టర్ మనకి పదిహేను బయలుదేరుతుంది. ఇది ఒక దాంట్లో తడి తర్వాత మోడీ డాక్టర్ వచ్చే వరకు ఎంపీఓ గారికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సెక్రటరీ గారికి మా సెక్రటరీ గారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తడి పొడి చెత్తను మా గ్రామ ప్రజలందరూ కూడా దీన్ని ఒక ఖచ్చితమైన సవాల్గా స్వీకరించి ఇంటి వద్దనే తడి పొడి చెత్తను వేరు చేసి మాకు ఇచ్చినట్లయితే మా గ్రామ పంచాయతీకి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళైతారు. ఎంతో బడ్జెట్ పెట్టి మనం కంపోస్ట్ షెడ్ నిర్మించుకున్నది ఉపయోగంలోకి రావాలంటే మీ అందరి సహకారం ఉండాలి. మీరు ఖచ్చితంగా తడి పొడి చెత్తను వేరు చేసి మాకు ఇవ్వగలరని మనవి చేసుకుంటున్నాను. అలాగైతే చెత్త ఒక నిర్వహించి దాని ద్వారా మనం ఆదాయాన్ని కూడా పొందవచ్చు. అలాగే చెత్త అనేది లేకుండా రూపుమాపడానికి మనం కృషి చేయాలి. ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే చేనేత టీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.